బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేర్చున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా కూచుకుల దామోదర్ రెడ్డి నాలుగున్నర ఏళ్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ లేని తెలంగాణ కోసం పోరాడతా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే విలువలు లేని వ్యక్తుల చేతుల్లో రాష్ట్రం బందీ అయిందని విమర్శ చేసిండు కూచుకుల దామోదర్ రెడ్డి ఈ నెల 20 లేదంటే 22 ఇటు అటులో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతా ఉన్నారు ఎవరు నాగర్ కర్ణకు చెందినటువంటి కూచుకుల దామోదర్ రెడ్డి జూపల్లి కృష్ణారావు తో కలిసి ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తానికి నాలుగున్నర ఏళ్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న టిఆర్ఎస్ పార్టీలు అంటే ఇంకా చాలా మంది టిఆర్ఎస్ నాయకులు బయటికి రాబోతా ఉన్నారు ఇప్పటికే అటు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మందుల సామ్యల్ బయటికి వచ్చేసిండు ఆ తర్వాత ఏ నకరికల్ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు మొత్తం కార్ దిగేటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న సీట్లకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంఖ్యకు ఎక్కడ పొంతం లేదు కాబట్టి నల్గొండలో కారుకు గండం అధికార బీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు పార్టీని వీడే బాటలో పలువురు నాయకులు కాంగ్రెస్ నేతలకు టచ్ లో మాజీ ఎమ్మెల్యే వీరేశం ఎమ్మెల్యే టికెట్ పై నెలాఖరు వరకు డెడ్ లైన్ తుంగతుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామ్యల్ మళ్లీ కిషోర్ ని గెలిపించాలన్న మంత్రి కేటీఆర్ మనస్తాపంతో పార్టీని వీడిన సామ్యలు పలు నియోజకవర్గాల్లో రాజుకుంటున్న విభేదాలు బీఆర్ఎస్ ను వీడనున్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి 20 ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరికంటూ నల్లగొండలో కారుకు గండం మోపైందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక వార్త సారాంశాన్ని చూస్తే నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో అసమ్మతి బగ్గుమంటుంది పలు హామీలతో గులాబీ కండువా కప్పుకున్న నేతల ఆశలు నెరవేరక అసంతృప్తితో రగిలిపోతున్నారు రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అనే అంశంతో కాంగ్రెస్ నేతల టచ్ లోకి వెళ్తూ అధికార బీఆర్ఎస్ కు డెడ్ లైన్ విధిస్తున్నారు ఆత్మీయ సమ్మేళనం పేరుతో అసమ్మతి నేతలు ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్నారు ఇప్పటికే కొద్దిమంది కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు వీరేశం అల్టిమేటం 2014లో నల్గొండ జిల్లా నకరికల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన వేముల వీరేశం 2018లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమతి లింగయ్యపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత కొద్ది కాలానికే చిరుమర్తి గులాబీ గుటికి చేరగా వేముల వీరేశానికి కనీసం సభ్యత్వ పుస్తకాలు కూడా అందని పరిస్థితి ఓటమి పాలైన అధినేత సూచనతో మౌనంగా ఉంటూ తన వర్గాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చారు అయితే రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదా అంటూ వీరేశం పట్టుబడుతున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా ఆయన టచ్ లోకి పోయినట్టుగా తెలుస్తా ఉంది వేముల వీరేశం సరిగా మరి ఆయన టచ్ లోకి పోయిందా లేదా అనేది మనకు తెలియదు కానీ ఒక మాట అయితే నల్గొండ జిల్లాలో భువనగిరి నియోజకవర్గం పైళ్ళ శేఖర్ రెడ్డిని ఊర్ల పంట రాణిస్తలేరు జనం ఇక ఆలేరులో సేమ్ అదే పరిస్థితి ఇక నకరికల్లో ఈ కుతకు తుడుకుతూనే ఉండే తుంగతుర్తిలో ఆగమాగమే ఉన్నది ఇక్కడ ఏది ఇక్కడ హుజూర్ నగర్లో అది పంచాయతీ కోదాడలో బొల్లమ్మలేది పంచాయతీ నల్గొండలో భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా జనం తిరుగుబాటు పోస్టర్లు కార్యక్రమం చేస్తూ ఉన్నారు మునుగోడులో ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు తిరిగి ఆడ పంచాయతీ నడుస్తూనే ఉన్నది కూసుకుంట్ల దామోదర్ రెడ్డికి వ్యవహారం ఇట్లా రకరకాలుగా నల్గొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ పార్టీ అతలా కుతలానికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఒక నల్గొండలోనే కాదు మీరు ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి దాపురించింది దాదాపుగా టీఆర్ఎస్ పార్టీకి